దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభువా మేము ప్రారంభించుకుంటూ ఉండగా మీ ఆత్మను మాతో ఉంచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి. శత్రువును చీకటిని త్వరపరిచి ఈ స్థలములో ప్రభువా మాకు నైనా ఆరాధనలో మీరుండి మమ్మలను బలపరిచి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పాత్రల్లో ఆరాధనలో మీరుండండి, వాక్యము ద్వారా ప్రభువా మీరు మాట్లాడండి. ఈ ఆరాధన కార్యక్రమమును మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉండి జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభుల వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా చక్కగా మనం పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి చక్కటి కృపను దేవుడు మనకిచ్చాడు. అందరి బట్టి ఎంతగానో మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో
ఈరోజు నేను ఒక అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మనుషులమైనటువంటి మనం ఏ విధముగా దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నాం, మనం దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించటానికి ఇష్టపడుతూ ఉన్న పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో చాలా విధములైనటువంటి ప్రేమలను మనం చూస్తూ ఉన్నాం. చాలా డిఫరెంట్ వ్యక్తులు లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి ప్రేమలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకములో మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోవటం ఒక ఎత్తైతే, దేవుడు మనిషిని ప్రేమించటం, అదే మనుష్యుడు దేవుని ప్రేమించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనుష్యుడు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించటానికి ఇష్టపడతాడో, మనుషులు దేవుణ్ణి ప్రేమించుట కొరకై మనిషి ఎప్పుడైతే ఆరాట పడుతూ ఉంటాడో, ఆ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం అనేటువంటిది, దీవెన అనేటువంటిది కూడా పొందుకోవటానికి అవకాశం ఉండగలుగుతుంది. సామంత గ్రంథంలో కూడా ఒక వాక్యాన్ని మనం చూస్తే, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమిస్తూ ఉన్నాను. మరొక సందర్భములు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును అని. భార్య తన భర్తను ప్రేమించడం సహజం, లేకపోతే భర్త తన భార్యను ప్రేమించటం, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించటం, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రేమలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో మనం బ్రతికి బతకచ్చాలి అంటే, ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే, ఈ లోకంలో దీవించబడినటువంటి వారిగా ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా మనం మార్చబడాలి అంటే, మనుషులుగా మనం దేవునిని ప్రేమించడం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆమేన్. ప్రేమించినటువంటి బిడ్డలారా, ఏ మనుషుడైతే దేవుని ప్రేమించగలుగుతాడో, ఏ మనుషుడైతే దేవుని ఆరాధించగలుగుతాడో, ఏ మనుషుడైతే దేవుని పట్ల ఇష్టము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతాడో, ఈ లోకములో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాడు. హల్లెలూయా. కానీ మనుషులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో దేవుని కంటే కూడా లోకములో ఉన్నటువంటి వాటిని మనుష్యుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి ప్రేమల వైపు మనుష్యుడు తన మనస్సు నుంచుతూ ఉన్నాడు. ఈ లోకము యొక్క ప్రేమ మోసపూరితమైనటువంటిది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ తాత్కాలికమైనటువంటిది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమ అల్పకాలమైనటువంటిది. ప్రేమినటువంటి, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమ అది శాశ్వతమైనటువంటిది. ఆమేన్. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, పరమును విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన ఒక నరవతారిగా వచ్చాడంట, ఒక రిక్తుడిగా వచ్చాడు, ఒక దాసుడిగా వచ్చాడు. ఎవండి శరీర మాంసములను ధరించుకుని మరియు గర్భములో మన కొరకు జన్మించాడు. ఆయన రావటానికి ఉన్నటువంటి ఉద్దేశం నశించినటువంటి ప్రజలను వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమినటువంటి దేవుళ్ళరా, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది మనం కూడా నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్పుకోవటం కాదు, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుని కంటే లోకములో భిన్నమైనటువంటి వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారం అయి ఉన్నాం. మన మనస్సు దేని మీద ఉంటూ ఉంది? మన దేవుణ్ణి కంటే కూడా ఈ లోకములో మరొక దానిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? లోకములు ఉన్నటువంటి పాపమును ప్రేమించేటువంటి వారు, డబ్బును ప్రేమించేటువంటి వారు, లేకపోతే అందమైనటువంటి వాటి విషయంలో ఆకర్షించబడి ఎవండి అట్టి విధమైనటువంటి వాటిని ప్రేమించేవారు ఈ లోకములో భయంకరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆమేన్.
కాబట్టి ప్రేమల కొడిదరులగా దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనములో అంటున్నాడు, యెహోవాను ప్రేమించువారు యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునిలాగా ఉంటారని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. బలమైనటువంటి సూర్యుడు ఏమండి, సూర్యుడు ఎంత ప్రకాశమైనటువంటి వ్యక్తిగా ఆయన వెలుగునివ్వగలుగుతాడు, ఎంత ప్రకాశమైనటువంటి వెలుగును ఉదయకాలమున ఆయన మనకు తీసుకుని రాగలుగుతాడు. ఈ లోకంలో నీవు కూడా ప్రేమించినప్పుడు ఒక సూర్యుని వలె నువ్వు కూడా వెలిగించబడతావు. చెప్పండి కూడా దేవునికి నామాన్ని భయపడతావు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమించగలుగుతామో ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కంటే కూడా దేవుని విషయంలో ఎప్పుడైతే మనం లక్ష్యం ఉంచి ఇష్టపడి దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలుగా మనం మార్చబడగలుగుతామో, ఉదయించేటువంటి సూర్యుడులాగా ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి అవకాశం ఉండగలుగుతుంది. కానీ లోకంలో మనిషి డబ్బును ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వైపు మనుషుడు లక్ష్యం ఉంచుతున్నాడు. కాబట్టి తన జీవితంలో అనేకమైనటువంటి నష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా కానీ, ఇదిగో నువ్వు దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, దేవుని ప్రేమించడానికి ఇదిగో నీ జీవితాన్ని నువ్వు పురుకొల్పుకుంటున్నప్పుడు ఆశీర్వాదం అనేటువంటిది మనం పొందుకోవటానికి అవకాశం అనేటువంటిది ఉండగలుగుతుంది. ఒక సూర్యుని వలె, ఒక బలమైనటువంటి సూర్యుని వలె ప్రకాశమానమైనటువంటి వెలుగులాగా మనము కూడా ఉదయించగలుగుతాం, ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతాం, వెలుగుమయముగా మన జీవితాలు మన కుటుంబాలు మారడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పేదవాడువైనా పర్వాలేదు, నీకు అందము లేకపోయినా పర్వాలేదు, నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీకు చదువు లేకపోయినా పర్వాలేదు, ఏమండి నువ్వెవరు అనేటువంటిది అవసరం లేదు. కానీ నువ్వు దేవుని ప్రేమించడం అనేటువంటిది నీ జీవితంలో నువ్వు ప్రారంభించినప్పుడు ఆశీర్వాదం నేను వెతుక్కుంటూ వస్తుంది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో 145వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. చూస్తే యెహోవా తను ప్రేమించిన వారిని, దేవుని ప్రేమించేటువంటి ఏ మనుషులైతే ఉండగలుగుతాడో అతి వారిని దేవుడు కాపాడగలుగుతాడు. మనం దేవుని ప్రేమించినప్పుడు అది మన జీవితానికి మన కుటుంబానికి ప్రయోజనకరముగా మార్చబడుతుంది. మనల్ని మనం కాపాడుకోవటం అనేటువంటిది అసాధ్యం. పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే 127వ కీర్తనలో మనం చూస్తే మొదటి వచనము 2వ వచనములో యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థం. ఏమండి, ఒక కావలివాడు మేలుకొని ఉండటం అనేటువంటిది, తను కాపాడటం అనేటువంటిది అసాధ్యం. దేవుడు కాపాడాలి. దేవుడు ఒక వ్యక్తిని కాపాడేయాలి అనుకుంటే, దేవుడు ఒక కుటుంబాన్ని ఒక పట్టణాన్ని కాపాడాలి అనుకుంటే అది సురక్షితముగా ఉండగలుగుతుంది. ఆమేన్. ప్రేమైనటువంటి జనులారా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే యెహోవాను ప్రేమించినటువంటి వారిని, దేవుని ఏ మనుషుడైతే ప్రేమించగలుగుతాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట, కాపాడగలుగుతాడు. ఆమేన్. ఏ విధముగా కాపాడగలుగుతాడంట, సురక్షితముగా కాపాడగలుగుతాడు, క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని ఇస్తాడు, క్షేమకరమైనటువంటి భద్రతను ఇస్తాడు, క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి అవకాశం ఉండగలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు సాక్ష్యాలు విన్నారు, భయంకరమైనటువంటి చిత్తూరు తిరుపతి ఏమండి కడప ప్రాంతములు భయంకరమైనటువంటి తుఫానులు వచ్చినటువంటి పరిస్థితుల మధ్య మేము కూడా తిరుపతికి చిత్తూరుకు మధ్యలో ఉన్నాం. ఆ భయంకరమైనటువంటి తుఫాను, ఆ వరద బీభత్సం పరిస్థితులు ప్రారంభమవుతున్నటువంటి సమయంలో మేము కూడా తిరుపతి చిత్తూరు మధ్యలో ఉన్నాం. కానీ సురక్షితముగా క్షేమముగా దేవుడు మమ్మలను తిరుపతి పట్టణము నుంచి ఏమండి ఇదిగో ఈ గృహానికి, దేవునికి పరిచర్య జరిగించేటువంటి స్థలానికి దేవుడు క్షేమంగా తీసుకొచ్చి, ఆ రాత్రి నిద్రపోయిన తర్వాత మార్నింగ్ చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు, ఊర్లు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఏమండి చెరువులు తెగిపోయాయి, భయంకరమైనటువంటి వరద ఎక్కువైపోయింది. అప్పుడే దేవుని ప్రార్థన చేశాం, ప్రభా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు,
దేవుని ప్రేమించినటువంటి వారిని దేవుడు సురక్షితముగా కాపాడేటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏ విధము చేత నేను నువ్వు చిక్కుకున్నటువంటి స్థితిలో ఉండొచ్చు, ఏ విధమైనటువంటి సమస్యల చేత నువ్వు నలిగిపోయి ఉండొచ్చు, ఇబ్బందులతో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నావు, ఎవరిని కష్టపడుతూ నీ జీవితం ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా మార్చబడినప్పుడు నువ్వు సురక్షితముగా ఉండగలుగుతావు అనే సత్యాన్ని కూడా గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో మరొక వాక్యాన్ని మనం చూసినప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో దేవుని ప్రేమించినటువంటి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు కలుగుటకై, ఆమేన్, హల్లెలూయా, మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూర్చబడి జరుగుతూ ఉన్నాయి. ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడినప్పుడు, ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన ఆలోచన చొప్పున మనం నడిపించబడేటువంటి వారిగా మనం మార్చబడినప్పుడు మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి. ఒకవేళ సమస్యలు ఇబ్బందులు మనకు ఎదురై ఉండొచ్చు, కానీ ఎవండి ఒక కీడు ఒక మేలు కొరకే, ఆమేన్, హల్లెలూయా. అనేకమైనటువంటి నష్టాలు అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది, అనేకమైనటువంటి శోధనలు సమస్యలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది, కానీ వాటిలోనే ఒక గొప్ప విజయమును దేవుడు మనకి ఇవ్వగలడు, ఆమేన్. మేలు కలుగుటకై, కీడు కాదండి, కీడు కలగడానికి కాదు, మేలు కలగటానికే సమస్తము కూడా సమకూర్చి జరిగించేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. నీ జీవితంలో ఏ విధము చేత నువ్వు బాధింపబడుతున్నావో నాకు తెలియదు, ఒకరోజు దేవుడు నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు, ఆమేన్, అద్భుతాలు చేయబోతున్నాడు. ఇదిగో మేలైనటువంటి సత్యమైనటువంటి మార్గములు నిన్ను నడిపించడానికి ఆయన చక్కపరుస్తూ నిన్ను తీసుకొని వెళుతూ ఉన్నాడు, ఆమేన్. ఇరుకైనటువంటి మార్గం, కానీ విశాలతను దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. చీకటి వచ్చేది, అంధకారం వచ్చేది, సమయం గడిచే కొద్దీ వెలుగు కూడా ఉదయించగలుగుతుంది, ఆమేన్. ప్రేమైన దేవుళ్ళగా మన జీవితంలో కూడా అంతే, మేలు కలగటానికి అనేకమైనటువంటి శోధనలు గుండా మనం ప్రవేశించవలసి వచ్చినను కూడా భయపడకూడదు, దిగులు పడకూడదు, ఆందోళన పడకూడదు, సమస్తము సమకూర్చి జరిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆమేన్, హల్లెలూయా. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన ఆలోచన చొప్పున, ఆయన నిన్ను ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఎన్నటికీ కూడా ఆయన విడువడు, ఎడబాయడు. పరిశుద్ధ గ్రంథములో మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, ఆమేన్. ఎంత చక్కటి మాటలు ఈ సర్వలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుళ్ళారా, 2వ అధ్యాయము 9వ వచనం 1 కొరింథీలో మనం చూస్తే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో, అవి నువ్వు తెలుసుకుంటావా, నీకు అర్థమవుతుందా, నువ్వు గుర్తించగలుగుతావంటే కానే కాదు, హల్లెలూయా. మనం దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని యొక్క ఉద్దేశము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం నడిపించబడుతున్నాం. అయితే దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి కొరకంట దేవుడు కొన్ని సిద్ధపరిచి ఉంచాడంట, ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలైన మన కొరకు దాచిపెట్టాడు అంటే అవి మన కళ్ళకు కనపడవు, మన చెవులకు
వినపడవు మన హృదయానికి అకృత్యం అర్థము కాదు చాలా సార్లు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది నాకే ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి నన్నే ఎందుకు దేవుడు పరీక్షిస్తున్నాడు చాలా సార్లు మనకు ఒక ప్రశ్నగా ఉంటది నాకే రావాలా నాకే జరగాల నా పరిస్థితి ఎలా ఉండాలా లేదు ప్రేమిన కుటుంబంలో ఏ శోధనలోనైతే నువ్వు ఉన్నావో ఎప్పుడు నేను బలహీనుడను అప్పుడే నేను బలవంతుడనని పౌలంటూ ఉన్నాడు నువ్వు శోధనలో ఉన్నావు అంటే ఆ శోధనలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడిని నిలబెట్టడానికి ఒక పరీక్షలో దేవుడు నిన్ను ఉంచాడని నువ్వు అర్థం చేసుకోవాలి ఆమేన్ దిగులు పడొద్దు భయపడొద్దు మన దేవుణ్ణి నమ్ముకున్నాం నిజ దేవుని మనం నమ్ముకున్నాం పరిశుద్ధమైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం మన జీవితంలో ఘనమైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు నీ కొరకు కొన్ని సిద్ధపరిచాడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని భక్తి చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇదిగో ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నావు కాబట్టి ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు నిలిపి ఇదిగో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించడానికి ఎవరిని నువ్వు ఆరాట పడుతున్నావు కాబట్టి దేవుడు నీ కొరకు కొన్ని కార్యాలు సిద్ధపరిచి ఉంచాడు దిగులు పడొద్దు భయపడొద్దు కన్నీరు కార్చొద్దు ఎందుకు నాకు ఇలాంటి శోధన ఎదురయ్యిందని జీవితం మీద విరక్తి చెందొద్దు ప్రతి ప్రశ్నకు జవాబు మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ఆదరించడానికి మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు నేను మీ కొరకు ఆశీర్వాదాలు దాచిపెట్టాను దీవెనలు దాచిపెట్టాను భయపడొద్దు అవి నీకు అర్థము కావు నీ కళ్ళకు కనపడవు నీ చెవులకు వినపడవు నీకు అర్థం కాదు కానీ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి షడనగా మన ముందుచ్చేటువంటి వాడు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యోసేపు జీవితమును మనం చూసినప్పుడు యోసేపు భయంకరమైనటువంటి శోధనలో గుండా వెళ్ళవలసి వచ్చింది భయంకరమైనటువంటి అవమానములు నిందలు కానీ దేవుడు సింహాసనం మీద యోసేపు జీవితాన్ని ఉంచాడు ఆమేన్ హల్లెలూయా ఈ రోజు నీ జీవితంలో శ్రమలు ఉన్నాయంటే ఈ రోజు నీ జీవితంలో శోధనలు ఉన్నాయంటే ఇదిగో వాటిని దాచుకుని ఆశీర్వాదము నువ్వు పొందుకోవటానికి అవకాశం ఉండగలుగుతుంది ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఇట్టి కార్యాలన్నీ కూడా నేను మీ జీవితంలో చేస్తానని దేవుడు అంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ చూసినప్పుడు మరొక వాక్యాన్ని కూడా మనం గమనిద్దాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును శోధన సహిస్తే ఏముందంట చెప్పాలి శోధన సహించడం వలన ఏముందంట మనకి జీవ కిరీటం ఉంచబడి ఉన్నది హల్లెలూయా హల్లెలూయా ఎవరిని శోధన నాకెందుకు వచ్చింది ప్రభు నాకు ఈ శోధన నాకెందుకు వచ్చింది కష్టం నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నాకెందుకు ఈ పరిస్థితి రావాలని మనం కృంగిపోయి శోధన అనేటువంటి మనకు రాకుండా ఉండాలంటే కాదు దాని ద్వారా జీవ కిరీటాన్ని కూడా మనం సొంతం చేసుకోలేం ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరైతే శోధన సహించగలుగుతారో శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో ఏ వ్యక్తి అయితే నిలిచి ఉండగలుగుతాడో ప్రేమైన కూడా బిడ్డరా అతడికంటా దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వగలుగుతాడంట ఆయన ప్రేమించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరిని శోధన సహించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అతి వారికి జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి శోధన వచ్చినప్పుడు దేవుడా నాకెందుకు ఈ శోధన వచ్చిందయ్యా శోధన రాకుండా చేయని ప్రార్థన చేయకూడదు శోధన వచ్చినా కూడా దానిలో నిలిచి శోధనను జయించే ఆ శక్తిని కృపను నాకు ఇవ్వండి అని మనం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మనం మనుషులుగా ఉన్నాం శరీరముతో ఉన్నాం ఎవండి అనేకమైనటువంటి శోధనలు ఇబ్బందులు కష్టాలు మనకు వస్తూ ఉంటాయి
అనేకమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి రోగాలు ఏమండి వ్యాధులు మన దగ్గరకు వస్తూ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం జయించేటువంటి వారిగా మనం మార్చబడాలి. ఆయన గాయపడినటువంటి హస్తం మనం స్వస్థపరచగలుగుతుంది. శోధనంట తట్టుకోగలిగినంత మాత్రమే దేవుడు ఇస్తాడంట, సహించగలిగినటువంటి శోధన మాత్రమే దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఆమేన్. అంతేకాదంట శోధనల నుంచి తప్పించుకుని మార్గమును కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, శోధనను సహించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 12లో అంటాడు, ఇదిగో శోధన సహించువాడు ధన్యుడు. చెప్పాలందరు, శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు నీ ప్రక్క వారికి చేయించి చెప్పు, సహోదరి నీకు శోధన ఉందా, దాన్ని జయించు, నువ్వు ధన్యుడవు. సహోదరుడు నీకు శోధన ఉందా, ఇదిగో దానిని జయించు, నువ్వు ధన్యుడవు. బైబుల్ సెలవిస్తూ ఉంది, శోధనము రావటం, దానిని జయించడం, దానిని సహించడం అనేటువంటిది మనల్ని ధన్యకరమైనటువంటి వ్యక్తులుగా మార్చబడగలుగుతుంది. ఆమేన్. అటు వారికి దేవుడు ఏం చేయగలుగుతాడంట, జీవ కిరీటమును దేవుడు ధరింప చేయగలుగుతాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చూడండి. 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుకున్నాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి ఈ లోక విషయములో పవిత్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా. దేవుని ప్రేమించినటువంటి వారికంట దేవుడు ఏం చేస్తాడంట, వాగ్దేశ్యమును ఏమండి, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి రాజ్యము, ఆ పరలోక రాజ్యము నిత్య జీవానికి కూడా మనకు అర్హత దొరుకుతుంది. దేని కొరండి, దేని బట్టి, దేవుణ్ణి ప్రేమించట ద్వారా. నువ్వు మనుషులను ప్రేమిస్తే ఏమండి ఏమవుతాం, మోసపోతాం. మనిషి యొక్క ప్రేమ స్వార్థపూరితమైనటువంటిది. ఈ రోజున్న ప్రేమ ఇంక కొంచెంసేపు తర్వాత ఉండదు. మనుషుడు ఎవండి ఆ బాహ్యమును చూసి ప్రేమిస్తూ ఉంటాడు, మన అందాన్ని చూసి ప్రేమిస్తాడు, మన డబ్బును చూసి ప్రేమిస్తాడు, మన ఆస్తిపాస్తులను చూసి, మన చదువును చూసి మనుషులు మనల్ని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. కానీ మనలో ఏ టాలెంట్ లేకపోయినా, మనలో ఏ చదువు లేకపోయినా, మనలో ఏ అందము లేకపోయినా ఎవండి మనము నిస్సహాయ స్థితిలో, ఏమీ లేకున్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ దేవుడు మనల్ని ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దేవుని నువ్వు కూడా ప్రేమించడం ప్రారంభించినప్పుడు, ఆ దేవుని పట్ల నువ్వు కూడా ప్రేమ కలిగి నీ జీవితంలో నువ్వు కట్టుకున్నప్పుడు, ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడినప్పుడు ఆశీర్వాదం అది ఏ విధమైందో తెలుసా, నిత్య జీవాన్ని కూడా మనం పొందుకోవడానికి అవకాశం ఉండగలుగుతుంది. చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 97వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. యెహోవాను ప్రేమించు వారులారా, ఇంకో కార్యాన్ని మీరు చెయ్యాలి. అదేంటో తెలుసా, చెడు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మీరు ఏం చేయాలంట, అసహించుకోవాలి. దాన్ని మనం చేదరించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. చెడుతనము ఎక్కడ మన జీవితంలో ఉన్నప్పటికీ, మనం చేసేటువంటి క్రియలలో ఎక్కడైనా చెడుతనమును ఉన్నప్పటికీ, మన ప్రవర్తనలో చెడుతనమును ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఏం చేయాలంటే తీసి పారవేసేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా, మీరు చెడుతనమును అసహించుకోవాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ మనము చెడు కార్యాల వైపు మనం ఎవరి దృష్టి పెట్టి చెడు కార్యాలను జరిగించే వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడా, మనకు నిత్య జీవం దొరుకుతుందా, మనకు స్వస్థత దొరుకుతుందా, మనకు జీవ కిరీటం దొరుకుతుందా? ప్రేమిన దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి.
ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అట్టి వారిని కూడా దేవుడు ప్రేమించేటువంటి వాడై ఉన్నాడు. ఇంతవరకు లోకమును ప్రేమించామేమో, డబ్బును ప్రేమించామేమో, లోకములో ఉన్నటువంటి అనేక వాటి వైపు మనం దృష్టి పెట్టేవేమో, మొదటిగా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, ఆయన నీతిని, ఆయనను మనం ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడినప్పుడు ఆశీర్వాదాలు అనేటువంటివి మన జీవితంలో సొంతం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. దేవుని ప్రేమించడం ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితంలో మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అతి కృప చేత దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ పరిశుద్ధాదివారపు ఆరాధన నామా జీవితాలకు ఆశీర్వాదకరముగాను దీవెన కర్మగాను మీరు ఉంచినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం మంచి తండ్రి. ఈ దినమ ప్రభువా, నీ బిడ్డలో వచ్చి ఉన్నారు, నీ మందిరములు అడుగు పెట్టి ఉన్నారు. దీవెన ఆశీర్వాదము వారికి నీ ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు సమస్యతో, బాధతో, కష్టముతో, ఇరుకుతో, ఇబ్బందితో ఈ స్థలంలో ఉన్నారో వారి జీవితాలలో మీరు ఘనమైనటువంటి కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. వ్యాధులను స్వస్థపరచండి, రోగములను ప్రభ మీరు దూరపరచండి, కన్నీరును ప్రభ మీరు తుడిచివేయమని అడుగుతున్నాను. ఇదిగో దుఃఖముతో వచ్చినటువంటి వారు నాట్యముతో, సంతోషముతో తిరిగి వారి గృహాలు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డనుకుడు మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దల వరకు మీ దీవెన, మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఇంతవరకు ఈ కొడుకుని జరిగించినందులకై వందనాలు. విత్తబడినటువంటి వాక్యమని విత్తనములు మా అందరి హృదయంలో నేను కట్టి ఫలింప చేయండి. ఈ దినము నుంచి ఆయన మరింతగా మిమ్మల్ని ప్రేమించటానికి, మీ ఆశీర్వాదములను మేము పొందుకోవటానికి సహాయం చేయండి. నిత్య జీవంలో ప్రవేశించటానికి కృపలను గ్రహించండి. శోధన సహించు వారిగా మమ్మల్ని మీరు మార్చండి. యేసు నామములో ప్రార్థన చేయచు నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దీవెన మనకును, సర్వలోక పరిశుద్ధులకును ఇప్పుడు, ఎల్లప్పుడు, సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.